మన కోసం వచ్చిన యువకుడు మన అందరి ఆశాస్వామి చంద్రశేఖర్ గారికి రోజున మీ అందరి యొక్క ఉత్సాహాన్ని ఊపిరిని పోల్చకుండా కూడా ఈ రోజున మీ అందరూ చూపిస్తున్నటువంటి ఆనందానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. రేపు జరగబోయే మే 13న జరగబోయే ఎన్నికల్లో వీళ్ళిద్దరి గెలిపించాల్సిందిగా ఇద్దరిని వీళ్ళిద్దరి గుర్తు సైకిల్ గుర్తు అయినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి తమ్మసాని చంద్రశేఖర్ గారిని అదేవిధంగా మరి అదే ఆనంద్ర మనోహర్ గారి గురించి చెప్పనే కదా మనం మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జనసేన అభ్యర్థి అయినటువంటి నాగుళ్ళ మనోహర్ గారు గుర్తైనటువంటి సైకిల్ గుర్తుగా ఓటు వేసి వ్యాసి గుర్తుడు వేసి అలవాటు 10 నెలల నుంచి 10 నెలలు సైకిల్ 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 అంటాం. మరి ఈరోజు వ్యాసి గుర్తుడు వేసి వినిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకు కోరుతా ఉన్నానంటే మంచి ప్రభుత్వం రావాలి, మనందరి జీవితాల్లో వెలుగు రావాలి, మనందరం కూడా ఆనందంగా జీవించాలి, మన యొక్క ప్రజాస్వామ్యాన్ని మనమే కాపాడుకునే విధంగా మన ఆయుధమైనటువంటి ఓటుని వీళ్ళిద్దరి యొక్క గుర్తులు గ్లాసు గుర్తుకి వేసి మనోహర్ గారిని అదేవిధంగా సైకిల్ గుర్తు వేసి సైకిల్ గుర్తుపై వేసి చంద్రశేఖర్ గారిని గెలిపించి మనం కోరుకుంటూ ఇప్పుడు ప్రజలు మనోహర్ గారిని మాట్లాడవలసిన కోరుతాం. ఈరోజు మీ అందరు చూపించిన అభిమానం ఖచ్చితంగా ఒక మార్పు కోసం, మీకోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం. పెద్దలు ఆలపడరాజాగా చెప్పినట్టు దేనికోసం మార్పు అంటే ఒక మంచి ప్రభుత్వం కోసం. ఆ ప్రభుత్వం ద్వారా మీరు 5 సంవత్సరాలు పడిన కష్టాలు, మీరు ఎదుర్కొన్న ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రాంతానికి మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా, అదేవిధంగా మీ ముందు ఒక పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీరు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తారని కొల్లిపురం మండలాన్ని ఖచ్చితంగా మన గుంటూరు జిల్లాలో మరొకసారి 1 స్థానంలో తీసుకెళ్ళేటట్టు మనందరం కూడా ఖచ్చితంగా కృషి చేసే విధానంలో మనం పనిచేసుకుందాం. రోడ్ల విషయంలో కానివ్వండి, సంక్షేమం విషయంలో కానివ్వండి, రైతులకి చేయాల్సిన అనేక కార్యక్రమాలు కానివ్వండి, ఎంతో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు చూశారు, కానీ మీరు ఈ 3 వారాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక మార్పు కోసం మీరు పెద్ద ఆలోచనతో దేనికోసం ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు బనాయించారు, ప్రజాస్వామ్య బద్దంగా ఎవరు పోరాటం చేసినా వాళ్ళపై కేసులు పెట్టి జైలు పంపించారు. ప్రభుత్వం అనే విషయం ఎందుకు వచ్చిందంటే అసమర్థత పాలన వలన, రాక్షస పాలన వలన. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన పరిపాలన చేతకాక మన రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టారో మీ అందరూ చూశారు. రైతాంగం నష్టపోయింది, యువత నష్టపోయారు, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, పెట్టుబడులు కూడా మన ప్రాంతానికి రాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరందరూ ఆశీర్వదిస్తే ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఏర్పాటు చేసి మరొక్కసారి మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకొని తప్పకుండా మన భవిష్యత్తులో మన బిడ్డలకి మంచి అవకాశాలు కల్పించే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం. నిలబడండి, ఇన్ని రోజులు మీరు పోరాటం చేశారు, ఇంకా 3 వారాలే మీరు కష్టపడాలి. ఈ 3 వారాలు కష్టపడి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఒక మార్పు కోసం మరొక రోడ్డు మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తు, 2 మీ అభ్యర్థిగా
ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు నాకు మీరు గ్యాస్ గుర్తు మీద ఓటేసి మీరందరూ బలపరచాల్సిన అవసరం ఉంది. ఆలపాటి రాజాగారు చెప్పినట్టు ఒక్కొక్కసారి పార్టీ గుర్తు వేరైనా మన అందరం కలిసే ఉన్నాం. అభివృద్ధి అనేది సంక్షేమం అనేది ఎక్కడ కూడా తేడా లేకుండా మనం మన ప్రాంతానికి ప్రతి ఒక్కరికి అదే రీతిలో కష్టపడి పనిచేసుకుందామనే మనస్ఫూర్తి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఆదరణ మనం ముందుకెళ్తున్నాం. ప్రజలో మనోహర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మనందరం కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మనం పడ్డ కష్టాలు, మనకు జరిగిన నష్టాలు, మరి ముఖ్యంగా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, దళితుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, ఇళ్ల స్థలాల పేరుతో మోసం చేసినటువంటి ప్రభుత్వం, ఒకటేమిటి మన పక్కన్న ఇసుకని ఏ రకంగా దోచుకున్నారో మన అందరం చూసినటువంటి పాలన, మరి ఇలాంటి పాలనని అంతమందించాలి అంటే మాట తప్పను మడవ తిప్పను నాయకుడు ప్రతి నిత్యం అనుక్షణం మాట తప్పటం మడం తిప్పటం నేర్చుకున్నటువంటి ఈ పాలనకి మనం ఖచ్చితంగా చరమ గీతం పాడాలి అని చెప్పి అలాంటి చరమ గీతం పాడటానికి మీ అందరూ కూడా అన్నటువంటి ప్రభుత్వానికి సైన్ అని చెప్పి మీరు ఈ రోజున చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఈరోజు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. పేరింతలతో కర్పూర హారతలతో మీరు అందించిన అభిమానానికి కొల్లిపురి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా నేను మొన్న చెప్పాను ఆంధ్ర ప్రదేశ్ లో చందమామ లాంటి అందగారైన మనోహర్ గారికి నిత్యం కార్యకర్తలు వంటి పెట్టుకుని కష్టపడినటువంటి నిజమైన నాయకులు ఆలపాటి రాజా గారికి, జైతో టైగర్ జిల్టా టైగర్ కింద ఆలపాటి రాజా గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దీనికి వచ్చినందుకు ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే, చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎప్పుడు ప్రభుత్వాలు మారిపోతా ఉంటాయి. 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఒకసారి ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజా పాలకులు ఎవరైనా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ఎప్పుడు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్లారు. ఎయిర్పోర్ట్ ఆపలేదు, రింగ్ రోడ్డు ఆపలేదు, అభివృద్ధిని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా ముందుకు తీసుకువెళ్లారు. అదేవిధంగా కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల మన్నలు పొందినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందులో దానికి మాకు కూడా అభిమానం. అయితే గత 5 సంవత్సరాలు మీరు తీసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం లేట్ అవుతుంది అని చెప్పి పట్టిసీమని ఆగమేఘాల మీద 1 సంవత్సరం రోజుల్లో కంప్లీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టుని 72% 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు. ముంపు గ్రామాలు, తెలంగాణలో ఉన్నటువంటి ముంపు గ్రామాలను కలిపి ఒక సమర్థవంతంగా ప్రతి వారం సమీక్ష చేసి 72% కంప్లీట్ చేశారు 5 సంవత్సరాల్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ని మార్చేశారు, రివర్స్ టెండరింగ్ అని వేశారు. ఓకే, అయితే ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం 4% కూడా పోలవరం ముందుకెళ్ళినటువంటి మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాను. మరి పట్టిసీమ తీసుకోండి, పట్టిసీమని ఫిల్టర్ కానీ అన్ని మెయింటైన్ చేయాలి కదా, పట్టిసీమ నీళ్ళు కావాలంటే కరెక్ట్గా. సో పట్టిసీమను కట్టిన దాన్ని కూడా మేనేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఇది అసమర్థ పాలన అవునా కాదా? అవును కదా. మరి ఈ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్, ఈ ప్రాంతమే కాదు చాలా ప్రాంతాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎన్నో ఉన్నాయి డ్రిప్ ఇరిగేషన్ కి. డ్రిప్ ఇరిగేషన్ తీసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది, కాస్ట్ సేవ్ అవుతుంది, వాటర్ సేవ్ అవుతుంది, కరెంట్ సేవ్ అవుతుంది. మరి
ఆ డ్రిప్ ఇరిగేషన్ కావాల్సినటువంటి రాష్ట్రానికి సంబంధించిన నిధులు మ్యాచ్ చేయకపోవడంతో దాన్ని పూర్తిగా మనం వాడుకోలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా కృష్ణా డెల్టా వాటర్ ఉంటే వాటర్ ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడో ఒక చోట పేచీ పెట్టి మనకి రావాల్సిన వాటర్ తగ్గించాలి అనుకుంటే దాని గురించి ప్రశ్నించడం సంగతి దేవుడు ఎరుగు, కనీసం చర్చించడం కూడా ఎక్కడా లేదు ఈరోజు మా ఉన్నటువంటి ప్రభుత్వంలో. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. పోనీ ఇసుక తీసుకున్నాం అనుకోండి, ఇసుక ఎంత దోపిడీ అంటే ఇసుక ఇంత దోపిడీ జరుగుతుందని తెలుగు వీళ్ళు కంప్లైంట్ చేస్తే గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి 140 రీచ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే 40 రీచ్లకి మీకు లైసెన్స్ ఇస్తున్నాం, వీటిని తవ్వుకోండి. ఎందుకంటే అవి తవ్వటం వల్ల చుట్టుపక్కల గ్రామాలకి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది తక్కువ అనిస్తే వీళ్ళు 40 రీచ్లు చేయాల్సింది పోయి అసలు ఎవరికి తెలియని 500 రీచ్లు ఇసుక రీచ్లు కనిపెట్టారు వీళ్ళు. కనిపెట్టి 25 కలెక్టర్ల చేత సెంట్రల్ గవర్నమెంట్ కి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇక్కడ ఇసుక మాఫియా జరగటం లేదు అని చెప్పి 25 కలెక్టర్ల చేత రాయించిన మాట వాస్తవమా కాదా? ఇసుక దోపిడీ జరుగుతుంది కదా, ఇసుక దోపిడీ జరిగితే ఆ గుంటలలోకి నీళ్లున్నాయని చెప్పి ఈతకు వెళ్ళిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 8 చనిపోయిన మాట వాస్తవమా కాదా? 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ఉండేటువంటి ఒక వ్యక్తి, 18 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ పేర్లు కూడా చెప్తాం, హర్ష షేక్ మొహమ్మద్, ఇలా చేతికి అంది పెట్టిన బిడ్డలు మన చేతగాని తరం వల్ల, మన దుర్మార్గం వల్ల చనిపోవడం బాధ కాదా? దీన్ని మేము ప్రశ్నించకూడదా అడుగుతా ఉన్నాం. అమెరికా వంటి నగరాల్లో అయితే ఆ దేశ సంపదలో ఖనిజ సంపద కానీ, పెట్రోల్ కానీ, ఇసుక కానీ వాళ్ళు ఎక్కడ లోకల్ గా తవ్వరు. ఎందుకు తవ్వరు అంటే అవి భావితరాలకి 500 నుంచి 1000 సంవత్సరాల భావితరాలకు అవి అవసరం. మనకు అవకాశం ఉన్నప్పుడు వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామని వాళ్ళు సౌదీ నుంచి కానీ, ఇరాన్ నుంచి కానీ, ఇరాక్ నుంచి కానీ ఆయిల్ తెప్పించుకుంటా ఉంటారు. మరి మన దరిద్రం ఏంటంటే మన ప్రాంతంలోని ఇసుక, గ్రావెల్, గ్రానైట్, బాక్సైట్ మొత్తం పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి వెళ్ళిపోతా ఉంటే వచ్చే జనరేషన్స్ పిల్లలకి ఏమి అని అడుగుతా ఉన్నాను. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా కూడా? మరి ఎంత అవినీతిమయమో అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇళ్ల స్థలాల పంపిణీ గురించి మాట్లాడదాం. 1 సెంటు స్థలాలను ఇచ్చారు. ప్రతి పేదవాడికి ఇల్లు అనేది కంపల్సరీ ఉండవలసిన బాధ్యత, అది ప్రభుత్వాల బాధ్యత, దాన్ని తప్పకుండా పాటిస్తాం. 1 సెంటుతో 1 మంచం కూడా పట్టినటువంటి ఇల్లు కడతాం తప్పించి కనీసం 2-3 సెంట్లు ఉండాలి. అయితే 10-20 లక్షల రూపాయలు చేసే విలువ ఉన్నటువంటి స్థలాలని 3 రెట్లు 4 రెట్లు కొని ఎమ్మెల్యేలు ముందే కొని ఆ డబ్బు తీసుకొని పేదవాళ్ళకి 2-3 సెంట్లు వచ్చే స్థలాన్ని కాకుండా వాళ్ళకి 1 సెంటు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇది వాస్తవమే కదా, అప్పుడు మేము ప్రశ్నించాలి కదా. మరి అందులోనూ అవినీతి, మరి చూడు 5 లక్షల 55 లక్షలు అంటే ఈ ప్రజాధనం ఎవరిది? మనందరం కట్టిన ట్యాక్సులే కదా. మరి కొంతమంది, కొన్ని వ్యక్తులు, కొంతమంది అధికారులు దోచుకుంటూ ఉంటే ప్రశ్నించడానికి ఒక పెమ్మసాను, ఒక పవన్ కళ్యాణం రాకూడదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు రాకూడదు? పోనీ ఇది తీసేద్దాం, రాజధాని విషయంకి వద్దాం. రాజధాని 33,000 ఎకరాలు ఇచ్చారు, దాన్ని డెవలప్ చేస్తే కనీసం 10-20 కోట్ల రూపాయలు అయినా కూడా వాటి విలువ దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయల సంపద. ఇది ఆంధ్ర జాతి మొత్తానికి కావలసినటువంటి సంపద. ఈ హైదరాబాద్ మహానగరం
తెలంగాణ మొత్తాన్ని ఆదుకుంటున్న మాట వాస్తవమా కాదా? ఇది డెవలప్ చేస్తే చుట్టుపక్కల 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి ఒక్క రైతు వారి విలువ విపరీతంగా పెరిగేది. 23,000 ఎకరాలు ఇచ్చిన వ్యక్తులు ఎవరయ్యా అంటే, ఒక ఎకరం కంటే తక్కువ ఉండే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అయితే దీన్ని కాదు అని ఒక దుష్ప్రచారం చేసి ఒక వర్గానికి అంటగట్టారు. 5 ఎకరాలు కంటే తక్కువ ఇచ్చిన వాళ్ళు 7-8 వేల మంది మాత్రమే. 23,000 మందిలో 20,000 మంది మాత్రం ఒక ఎకరం లోపు ఉన్నవాళ్ళు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నేను యాక్చువల్ గా నిన్న పొద్దున మీడియాను మొత్తం తీసుకుని అక్కడికి వెళ్ళా. వెళ్తే చాలా హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్ బ్రదర్. 70 బిల్డింగ్లు 70 అపార్ట్మెంట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్ లో 200 ఇళ్ళు, 20 ఫ్లోర్లు, కాంక్రీట్ వాల్స్ తో అద్భుతంగా కట్టారు. ఎవరి కోసం కట్టారయ్యా అంటే, సచివాలయ ఉద్యోగులకి, చిన్న చిన్న ఉద్యోగులకి, ఆదాయం తక్కువ వచ్చే ఉద్యోగులకి, రెంట్ కట్టలేని ఉద్యోగులకి కట్టారు. 70-80% కంప్లీట్ అయిపోయింది అదంతా. 5 సంవత్సరాల నుంచి వాటిని అట్లా పాడుబెట్టారు. ఐరన్ అంతా బయటకు వచ్చేసింది, అదంతా తుప్పుబట్టిపోతా ఉంది, పిచ్చి మొక్కలన్నీ వాటి మధ్య మొలుస్తా ఉన్నాయి. అంటే 70 అపార్ట్మెంట్లు అంటే 70 × 2 = 10, 150 వేసుకున్నా కూడా 10,000 ఇళ్ళు 10 కోట్ల రూపాయలు పెట్టి కడితే 10,000 కోట్ల రూపాయలు. ఎవ్వరూ తినకుండా కేవలం ఒక వ్యక్తి మీద, ఒక వర్గం మీద, ఒక కక్షతో వీటిని పూర్తిగా పాడుబెట్టారు అంటే మీ మనస్తత్వం ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా. 10,000 కోట్ల రూపాయలు మనం కట్టిన పన్నులు కాదా? మన వల్ల పెంచే కరెంటు బిల్లులు కాదా? మనం కట్టే చెత్త పన్ను కాదా? మరి ఇంతటి దుర్మార్గం, ఇంతటి కక్ష ఎందుకు మీకు అని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇక రోడ్ల గురించి మీకు నాకంటే మీకు తెలుసు. ఆ రోడ్లను ఆ గుంతల్లో పడి ఏ రోజు ఎవరు చనిపోతారో, తల్లో, తాతో, అమ్మో, నానో, అన్నో, తమ్ముడో, అక్క, చెల్లో ఎవరు చనిపోతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వ్యక్తులు ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు. అయ్యా, మీ అందరినీ నేను గుండె మీద చేసుకొని నేను చెప్పినవన్నీ వాస్తవమో కాదో మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీకు ఇవి వాస్తవాలు అనిపిస్తే, మీకు నిజంగా మేమిద్దరం న్యాయం చేస్తాము అని నమ్మకం ఉంటే, మీరు ధర్మం, నీతి, నిజాయితీ వైపు నిలబడాలి అని అనిపిస్తే మాకు సహకరించండి. మిమ్మల్ని మేము గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఈ గ్రామానికి నీళ్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, ట్రైన్లు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా చేసి పెట్టేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులం మేమిద్దరం. ఇంకా నేను చెప్పుకుంటా పోతే, మందుంది, గంగా ఉంది, ఎన్నో చెప్పొచ్చు. మందు ఒక్కడ చెప్తా, ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. మందు కూడా ఈరోజు 200 నుంచి 300 రూపాయలు మందు చేస్తే పాపం పేదవాళ్ళు బలహీనత మందు అనేది అవి కొనుక్కోలేక శానిటైజర్స్ లో థమ్స్అప్లు కలుపుకొని తాగి వాళ్ళు చనిపోతా ఉన్నారు. కొన్ని మందుల్లో స్పిరిట్ కంటెంట్ ఎక్కువైపోతా ఉంది. స్పిరిట్ ఎక్కువైపోయింది, అడిక్ట్ అయిపోతా ఉంటారు వాటికి. ఆ మందులో కూడా 70% కమిషన్ ఈ ప్రభుత్వానికి వెళుతుంది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. ఎందుకంటే ఎక్కడా డిజిటల్ పేమెంట్ లేదు. బజ్జీలు వేసుకునే వాళ్ళు కూడా ఈ రోజున డిజిటల్ పేమెంట్లు వాడుతూ ఉంటే పాప రోడ్డు పక్కన ఉండే వాళ్ళు. మీరు మందు షాపుల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు లేవు? ఇది అవినీతి కాదా? మరి ఇంతటి అవినీతి, ఇంతటి అరాచకం, అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకా మీరు ఒక వ్యక్తిని సమర్థిస్తున్నారు అంటే, కొంతమంది అభిమానులు అంటారు, ఎవరు తాగమన్నాడు ముందు, మేము తాగమన్నామా అంటారు. ఏమయ్యా, ముందు అనేది బలమైన, ఒక్కసారి బ్రెయిన్కి వెళ్తే పాపం రోజు వాళ్ళకి తాగాలనిపిస్తుంది. అయ్యా, ఇది కనీసం కొద్దిగా చదవండి. మందు మనిషికి ఎలా పనిచేస్తుంది అనేది మీరు కొంచెం చదివితే మీ అభిమానం అనే మత్తులో నుంచి బయటకు వచ్చి
వేరే వారి జీవితాల్లో నుంచి చూస్తే నిజాలు వాస్తవాలు కనపడతాయి. ఏదేమైనప్పటికీ మీరంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి 22వ తారీఖు పొద్దున 8 నుంచి 11 గంటల మధ్య నేను గుంటూరులో ఇద్దరు మా ఎమ్మెల్యేలు నసీర్ గల్లా మాధవి గారు నామినేషన్ వేస్తా ఉన్నాం. దయచేసి మీరందరినీ ఆహ్వానంగా పిలిచి తీసుకొని మీరందరూ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.